నమస్కారం. రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రోనుమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల 5వ తేదీలో జన్మించిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, సెప్టెంబర్ మంత్లో 5వ తేదీలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు రాజయోగం ఎక్కువగా ఉంటుంది, గజకేసరి యోగం అనేది కూడా వాళ్ళకు సిద్ధిస్తుంది, వాళ్ళ విషయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది, వాళ్ళ లైఫ్ అనేది కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. మరి చాలామంది అనుకుంటారు, మేము సెప్టెంబరు 5వ తేదీలో జన్మించాము, మాకు ఎలాంటి ప్రయోజనం లేదే, ఆస్తి సంపాదించలేదు, ఉన్నదంతా పోగొట్టేశాము, ఉద్యోగం లేదు సరైన ఉద్యోగము, వ్యాపారం నడవడం లేదు, చదువు అంతంత మాత్రంగానే ఉంది అని మీకు ఆలోచన రావచ్చు. అంటే ఇలా చెప్పినా కూడా మీకు అలాంటి సమస్యలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మీ పేరు అదృష్ట సంఖ్యాబలంలోకి లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒకవేళ అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఒకటి గమనించండి, ప్రపంచ దేశాల్లో మన తెలుగు మన ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గమనించవచ్చు మీరు, న్యూమరాలజీ కరెక్షన్ అనేది కూడా ఒక 10% చేయించుకున్నారో లేదో. మరి అందరూ కూడా న్యూమరాలజీ కరెక్షన్ లేకుండానే బాగుపడటం లేదా, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం లేదా, వెళ్ళడం లేదా అంటే ఖచ్చితంగా వెళ్తున్నారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎలా వెళ్తున్నారు, వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి, ఎలా అదృష్టం కలిసి వచ్చిందంటే వాళ్ళ పేరు సంఖ్యాబలం అనేది కూడా సరైన సంఖ్యాబలం అంటే 1 నుండి 9 వరకేనండి, ఎవరి పేరు చూసినా 1 నుండి 9 వరకు నెంబర్లే ఉంటాయి. ఆ 9 నెంబర్లలో కనీసం ఒక 3 నెంబర్లు మన డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి. ఆ 3 వీటికి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, యాదృచ్ఛికంగా పైకి వెళ్తారు. నా దగ్గరికి సమస్యతో వచ్చేవాళ్ళు ఎవరండి, కేవలం అలా కలవని వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు, కలిసి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన అవసరం లేదు, వాళ్ళ ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం కొద్ది ఏదో పేరు పెడితే వాళ్ళకు అదృష్టంగా కలిసి వచ్చింది. మనం ఒక ఊరికి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం, బస్టాండ్కి వెళ్ళాము, బస్టాండ్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే అక్కడ ఆ విలేజ్కి వెళ్ళే బస్సు ఉందండి, చాలా సంతోషం, అదృష్టం, ఎక్కేస్తాం వెళ్తాం. మరొక వ్యక్తి వచ్చాడు, అతను ఒక ఊరికి వెళ్తున్నాడు, బస్టాండ్ దగ్గరికి ఉంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక్క బస్సు కూడా రాలేదు, అతనికి ఆ దురదృష్టం. అతను ఏం చేస్తామండి, అంటే ఒక్కొక్కరు అదృష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. సినిమాకి వెళ్తాం, మనం వెళ్ళినప్పుడు టికెట్లు ఫ్రీగా దొరుకుతుంది, బుకింగ్ తీసుకున్నాం, లోపల కూర్చున్నాం, కొందరికి వచ్చి లైన్ బాగా లైన్ ఉంటుంది, ఆ లైన్లో నిల్చుంటారు, ఇతను టికెట్ తీసుకునే టైం రాగానే ఆ టికెట్లు క్లోజ్ అయిపోయి హౌస్ఫుల్ ఓటు పడిపోతుంది. అంటే దురదృష్టం అలా వెంటాడచ్చు, అదృష్టం ఇలా వెంటాడచ్చు. అదృష్టం ఉన్నవాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, దురదృష్టవంతులు ఖచ్చితంగా నా దగ్గర రావాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని సరి చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుందంటే మీ పేరు సరైన మార్గంలో మీరు మార్పు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ వస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, సర్టిఫికెట్లు ఏది మార్చడం అవసరం లేదండి. మీ పేరుని నోట్బుక్లో నేను రోజు ఇన్నిసార్లు రోజు కోర్సు రాయాలని చెప్తాను, ఆ కోర్సు రాసినట్టయితే మీకు చాలా చాలా చక్కగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.